Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Maji Mantri Narayanaku Chukkeduru, Bail Raddu Kosam Kortulo Petition. Andhra Pradeshlo 10వ తరగతి పేపర్ల లీక్ వ్యవహారంపై దుమారం ఆగడం లేదు. ఇప్పుడు మొత్తం వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత నారాయణ అరెస్టుతో రాజకీయంగా రచ్చ అవుతోంది. ఇటు ప్రభుత్వం అటు పోలీసులు సైతం అంతా నారాయణ కనుసనలోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కేవలం మార్కులు ర్యాంకుల కోసం ఎప్పటి నుంచో ఈ దందా నడుస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న వారిని సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లో వదలరంటూ మంత్రులు చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు సైతం పేపర్ లీకేజీ వ్యవహారంపై సీరియస్గానే ఉన్నారు. చాలా చోట్ల పేపర్ లీకేజీ అయినా అందులో ప్రధాన పాత్ర నారాయణ సంస్థలదే అన్నది పోలీసుల వెర్షన్. ముఖ్యంగా చిత్తూరులో లీకేజ్ అయిన ఆ పేపర్ తిరుపతి ఎస్వి బ్రాంచ్ నుంచి బయటకు వచ్చిందని, అది కూడా స్వయంగా ఆ సంస్థ వైస్ ప్రిన్సిపల్ వాట్సాప్ నుంచే వచ్చిందని పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఆయన విచారించినప్పుడే నారాయణ పాత్ర బయటపడింది అంటున్నారు. అనుకున్నట్టే నారాయణను అయితే హైదరాబాద్ వెళ్లి మరీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపింది. అయితే నారాయణ అరెస్టు వ్యవహారంలో గంటల వ్యవధిలోనే అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. 10వ తరగతి పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ కేసుతో పాటు అమరావతి భూ కుంభకోణం కేసులపై అరెస్ట్ అయిన పి నారాయణకు వెంటనే భారీ ఊరట లభించింది. జగన్ సర్కార్కు భారీ షాక్ ఇస్తూ పోలీసులు చేసిన అభియోగాలను న్యాయమూర్తి తిరస్కరించారు. ఎందుకంటే నారాయణ తనకు అసలు ఆ సంస్థలతో ప్రస్తుతం సంబంధం లేదని, గతంలోనే రాజీనామా చేశానంటూ ఆధారాలు సమర్పించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండిషన్లు పెట్టారు. అయితే నారాయణకు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా రాజకీయ దుమారం ఆగడం లేదు. ఆ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు కూడా రాశారు. నారాయణను కక్షపూరితంగా అరెస్టు చేశారని, ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరారు. అయితే మంత్రులు మాత్రం నారాయణపై తమకు ఎందుకు కక్ష అని, కేవలం పేపర్ల లీకేజ్ విషయంలో ఆయనకు సంబంధం ఉందని ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశామని మంత్రులు చెబుతున్నారు. తాజాగా చిత్తూరు పోలీసులు మాత్రం నారాయణను వదిలిపెట్టేది లేదంటున్నారు. అందుకే నారాయణ బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఆయనకు పేపర్ లీకేజ్ వ్యవహారంతో సంబంధం ఉంది అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నారు చిత్తూరు పోలీసులు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.